హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి థ్రెడ్ వర్క్ కట్ వర్క్ డిజైన్. ఇలా కటింగ్ వీడియోలు చూపించాను కదా, ఇప్పుడు దసరాకు కొత్త మోడల్ అందరు థ్రెడ్ వర్క్ వేయించుకుంటారు. ఈ సంవత్సరం అయితే ఈ థ్రెడ్ వర్క్కే సన్నం మూలలు మూలలుగా కట్ వర్క్ వచ్చింది. సింపుల్గా ఎలా కుట్టుకోవాలనో మీకు తొందరగా స్టిచ్చింగ్ కరెక్ట్ ఎట్లా కుట్టుకోవాలనేది మీకు చూపిస్తాను. చూడండి, మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయండి, పక్కన బెల్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ చేశాను. ఇవన్నీ ముక్కలు ఒక దగ్గర ఉన్నాయి చూడండి. ఈ ముక్కలు కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీకు చూపిస్తా కుట్టడం. అంత మొత్తం బ్లౌజ్ అని చూపెట్టాను, కొంచెం మీకు సింపుల్గా కుట్టుకోవడానికి చూపిస్తా చూడండి. ఇది గల్లకు ఇక వర్క్ వచ్చింది కదా, ఎట్లా వచ్చింది వెరైటీగా, ఇట్లా ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా, స్ట్రేట్గా లైన్గా సాఫ్గా రాకుండా ఇట్లా ఒంకులొంకులు వస్తుంది కదా, అది ఎట్లా కుట్టుకోవాలని చూపిస్తుంది. మంచిమల్ల పైన లైనింగ్ పెట్టాలి, మంచిమల్ల పైన. ఇగో ఇట్లా ఇది ఎట్లుందో అట్లా కుట్టుకోవాలి, సేమ్ మెల్లగా కుట్టుకోవాలి. కొంచెం తొందరపాటున అగడగడు కుట్టొద్దు, ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి అయితే మనకు అది ఎట్లుందో కనిపిస్తుంది, అవతల నుంచి అయితే కరెక్ట్గా కనిపించదు. మంచిమల్ల పైన లైనింగ్ పెట్టి ఉల్ట మలుపుకొని ఇగో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి, నేను ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నానో మీరు కూడా ఇలా స్టార్ట్ చేసి ఎలా ఉన్నావో ఆ కట్ వర్క్ అనేది, ఆ డిజైన్ ఎట్లుంటే అట్లా సూది లోపల ఉన్నప్పుడు క్లాత్ తిప్పుకోవాలి, మళ్ళీ కుట్టుకోవాలి. సూది ఆ మూల దగ్గరికి వచ్చినప్పుడు సూది తిప్పుకోవాలి, సూది లోపల ఉన్నప్పుడే క్లాత్ని తిప్పాలి. ఎట్లుందో అట్లా నీట్గా కుట్టుకోవాలి. ఎంత మెల్లగా అయినా పర్వాలేదు కానీ అది నీట్గా రావాలి. మనకు ఎట్లయితే నీట్గా వస్తుందో ఆ విధంగానే కుట్టుకోవాలి, తొందర పడొద్దు. దసరాకు చాలా వరకు నేనైతే ఈ థ్రెడ్ వర్క్ బ్లౌజులే కుట్టాను, మీకు ఒకటి చూపిస్తామని చూపిస్తున్నాను. చాలా వరకు నేను కూడా మగ్గం వర్క్ బ్లౌజులు మస్తు చూపించా, కానీ కింద ఉన్నవి లోపలికి ఛానల్లో లోపలికోవాలి, మీకు తొందరగా కనిపించాలని చూపిస్తున్నాను. లైనింగ్ సరిపోకపోయినా, లావుగున్నా, దొడ్డుగున్నా ఎలా సరిపెట్టుకోవాలి, ఈ కరెక్ట్ ఈ మూలలు ఎలా రావాలి, నీట్గా ఎట్లయితే నీట్గా వస్తాయి ఆ విధంగా చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి, నేను ఇవి మొత్తం ఇది లాస్ట్ వరకు ఇట్లే కుట్టుకోవాలి. నేను ఎట్లా కుడుతున్నా చూడండి, ఈ విధంగా లైక్ చేసి చూడండి. మీ లైక్ వలన మీలాంటి 10 మంది నేర్చుకుంటారు. ఇప్పుడు మొత్తం కుట్టినాక ఇట్లా రెడీ అవుతుంది. ఇది ఎక్కువ ఉన్న క్లాత్ ఏదైతే ఎక్కువ ఉందో అది కట్ చేసుకోవాలి, ఎందుకంటే మరీ ఎక్కువ ఉంటే కూడా లావుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కువ ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఎంత బాగా ఈ కాట్లు అనేది ఎంత బాగా పెట్టాలంటే నీట్గా మూలలు ఎక్కడైతే మూలల దగ్గర ప్రతి మూల దగ్గర కాటు పెట్టాలి, దగ్గర దగ్గర ఇట్లా నీట్గా, ఎందుకంటే మనకు ఆ మూలలు అది ఎట్లుందో అట్లా సేమ్ రావాలి. మళ్ళీ అవతలకి పైపింగ్ లాగా కనిపించాలి అంటే ఇది కరెక్ట్గా ఇక ఇట్లా తీయాలి, నీట్గా కట్ చేయాలి ప్రతి మూల దగ్గర. చూడండి మీకు చూపిస్తున్నాను, మీకు ఇది చూపెట్టడానికే మీకు వీడియో తీశాను. మన ఛానల్లో లోపలికి వచ్చి చూడలేరు, అయినా పెద్ద పెద్ద కట్ వర్క్ పెద్దగా వచ్చినాయి అవి, చిన్నగా అంటే ఇప్పుడు ఇదే వచ్చింది. మీకు తొందరగా భయపడకుండా మీ మిషన్ ఉన్న వాళ్ళు అందరూ ఇలా కుట్టుకుంటారని చూపిస్తున్నాను. మొత్తం కాట్లు పెట్టుకోవాలి, నిండా కాట్లు పెట్టి ఇప్పుడు ఉల్ట మలుపుకోవాలి, నీట్గా మలపాలి. మూల మూల దగ్గర కింది నుంచి చేతి పెట్టి ఇలా తీయాలి ఒక్కొక్కటి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ పర్ఫెక్ట్గా తీయాలి. తీసి కొంచెం పైపింగ్ మాదిరిగా సన్నం కనిపించేలాగా ఆ లైనింగ్ ఏదైతే ఉందో, మనం పైపింగ్ వేరే క్లాత్ పెట్టని అవసరం లేదు, ఎందుకంటే వంకులొంకులు ఉంది కాబట్టి. ఇది కూడా సేమ్ పెట్టుకోవచ్చు, సన్నం దారం లాగా కనిపించేటట్టు. ఆ పింక్ కలర్ వంకాయ కలర్ ఉంది కదా, ఆ పూలకు కలుస్తుంది కాబట్టి అది ఎట్లుందో అట్లా చేత్తో తీసుకుంటా మూలలు మూలలు కరెక్ట్ తిప్పుకుంటా కుట్టుకోవాలి, ఈ విధంగా కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు. ఒక 10 మంది చూస్తే ఇద్దరే లైక్ చేస్తారు, చూసినా 100 మంది లైక్ చేస్తే ఇంకొందమంది దగ్గరికి మన వీడియో వెళ్తుంది. మీరు కూడా నేర్చుకున్న వాళ్ళు అవుతారు, ఇంకా కొంతమందికి నేర్పించిన వాళ్ళు అవుతారు. మొత్తం కుట్టినాక ఇట్లా పైపింగ్ లాగా వస్తుంది, ఈ కట్ వర్క్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక పీస్ సరిపోలేదు సైడ్కు, ఈ సైడ్కు నేను పీస్ అతికిస్తున్నా ఒక బట్ ఇది మొత్తం మీద ఇట్లా చూపే. ఇప్పుడు ఇది ఒక పీసెస్ ఉంది కదా, ఇక్కడ అతికిచ్చాను, ఎందుకంటే క్లాత్ సరిపోకుంటే మనకు లీలలో వింతే క్లాత్ అనేది దగ్గరికి గుంజుతుంది, గుంజినాక మనకు సరిపోకపోవచ్చు కొంచెం లావుగున్న వాళ్ళకైతే.
ఇలా కూడా అతికించుకోవచ్చు. ఎక్కడైనా సరిపోయింది ఉంటే ఇగో ఇలా అతికించుకోవచ్చు. నేను ఇక్కడ ఒక ముక్క అతికించాను చూశారు కదా. ఇప్పుడు తిరగమల్లకు కూడా ఇగో ఇలా ఇట్లుంటుంది. ఎంత బాగా రెడీ అయింది చూడు. తిరగమల్ల మంచి మల్ల సేమ్. ఇప్పుడు ఎంత ఉందో చూసుకోవాలి. చూసుకొని ఎక్కువ కొంచెం ఎక్కువ అనిపించింది, నీట్గా కట్ చేస్తున్నా నేను. కొంచెం ఎక్కువ అనిపిస్తే నీట్గా కట్ చేస్తున్నా. ఇప్పుడు టక్సులు 4 ఇంచుల పొడుగు, 1/2 ఇంచు ఎడల్పు, ఇలా టక్సులు కుట్టుకోవాలి. రెండు టక్సులు నీట్గా కుట్టుకుంటే సరిపోతుంది. చూడండి బాగా పర్ఫెక్ట్గా. మీ బ్లౌజు దసరా రోజు వేసుకోండి, ఈరోజైనా కుట్టుకోండి, రేపైనా కుట్టుకుంటారని మీకు వీడియో తీసి చూపించాను. తొందరగా అయిపోతుంది, సింపుల్గా, పెద్దగా రిస్క్ ఏం ఉండదు. ఇవి క్లాత్ సరిపోలేదు, నేనైతే 3 ముక్కలు తీసుకున్నాను. ఈ బెల్ట్కు 3 ఒక దగ్గర అతికించి బ్లౌజ్ కెట్టి కుడదామని 3 తీసుకున్నాను. ఇప్పుడు ఇది వచ్చేసి బ్లౌజుకు ఇలా తిరగమల్లు వచ్చేటట్టు చూసుకొని కుట్టుకోవాలి. మొత్తం ఈ బెల్ట్ కుట్టినాక ఇలా రెడీ అవుతుంది. సేమ్ వచ్చిందా రాలేదా చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఎక్కువ గిట్ట అనిపిస్తే కొంచెం ఈ బెల్ట్ని ఎక్కువ మలత పెట్టవచ్చు. సేమే వచ్చింది, ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. ఎంత ఉందో అంతే పెట్టుకోవచ్చు. నేను ఎంతైతే ఈ బెల్ట్ ఎంతైతే తీసుకున్నానో, కుట్టినాక ఎంతైతే ఉందో అంతే పెడుతున్నాను. ఎక్కువ ఉందేమో అనుకున్నా కానీ లేదు, సేమ్ కుట్టాను. చూడండి ఎంత పర్ఫెక్ట్, మనకు బాడీకి అతుకపోయే విధంగా ఉంటుంది ఈ విధంగా కుట్టుకుంటే. ఇప్పుడు ఈ వర్క్ ఎక్కడెక్కడ వచ్చిందో, ముందు భాగానికి కూడా వస్తుంది కదా వర్క్, బ్లౌజుకు, చేతులకు, చేతి ఒక చేతి కుట్టి చూపిస్తాను చూడండి. సేమ్ ఇది మనం వెనుక భాగం ఎట్లయితే కుట్టామో కరెక్ట్, మూలలు కరెక్ట్ రావాలంటే ఏం చేయాలి చూపించాను కదా. ఇగో ఎంత బాగా రెడీ అయింది. ఇప్పుడు ఇంకొకటి కూడా, ఇప్పుడు చేతులు కూడా సేమ్ కుట్టుకోవాలి. ఇప్పుడు మంచి ఇక్కడ ఒక పీ ఇక్కడ ఒక సైడు ఎక్కువ, ఒక సైడ్ తక్కువ అయింది వర్క్, వెడల్పు సరిపోలేదు, అందుకని పీస్ అతికిస్తున్నాయి. ఇక్కడ ఒక ముక్క క్లాత్, ఇక్కడ క్లాత్ అతికిచ్చి ఇప్పుడు మంచిమల్ల పైన లైనింగ్ పెడితే సేమ్ ఉంది చూడండి. ఇగో ఇట్లా మంచిమల్ల పైన పెట్టి ఇగో ఉల్ట మలుపుకోవాలి. ఉల్ట మలుపుకొని మనం గల్లకైతే ఏ విధంగా కుట్టామో అదే విధంగా చేతి కూడా కుట్టుకోవాలి. నీట్గా మెల్లగా నీట్గా మూలల మూలల దగ్గర కరెక్ట్, సూది లోపల ఉన్నప్పుడు క్లాత్ తిప్పుకుంటూ ప్రతి మూల దగ్గర మాత్రం ఇలా తిప్పాలి, లేకపోతే కరెక్ట్ రాదు. మనకు లుక్ అనిపించేది, స్ట్రేట్గా కూడా కుట్టొచ్చు, తొందరగా అయిపోతుంది. మగ్గం వరకు కుట్టినట్టు కానీ మనకు లుక్ అనిపించేది బ్లౌజు. ఇలా కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ ఇలా కుట్టిస్తే కుట్టించుకున్న వాళ్ళకు బాగుంటుంది, మనకు ఎవరు కుట్టిరని మనకు బాగుంటుంది, వాళ్ళకు కూడా బాగుంటుంది. అందుకనే చెప్తున్నాను ఈ విధంగా కుట్టుకోవాలి నీట్గా. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ వరకు ఇలానే తిప్పుకోవాలి. చూడండి లైక్ చేసి చూడండి. ఎట్లయినా చూస్తున్నారు కదా మన వీడియో, లైక్ చేసి చూస్తే ఇంకా కొంతమంది నేర్చుకుంటారు. మన యూట్యూబ్ అనేది చాలా మంది దగ్గరికి తీసుకెళ్తుంది మన వీడియో అనేది. ఇప్పుడు ఇట్లా కుట్టినాక ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నా. ఎక్కువ ఉంటే కూడా లోపలికే పోతుంది కానీ ఇంత ఎక్కువ ఎందుకని కట్ చేస్తున్నా. కొంచెం ఆపించేంత వదిలేసి మిగతాది కట్ చేసిన. ఇప్పుడు ఈ మూలల దగ్గర ప్రతి మూల దగ్గర కాట్ పెడుతున్నా, ఎందుకంటే చిన్న చిన్న మూలలు కదా కరెక్ట్గా అనిపించాలి మనకు. అందుకని ఇట్లా కాట్లు పెట్టాలి. దారం కట్ కాకుండా చూసుకోవాలి. మనం ఇప్పుడు ఏదైతే కుట్టామో దారము, ఆ దారం కట్ కావద్దు. ఇప్పుడు ఇది ఎట్లుందో అట్లా మన గల్లకి ఎంత నీట్గా కుట్టుకున్నామో చేతులు కూడా అదే విధంగా నీట్గా కుట్టుకోవాలి. చూడండి నేను కుట్టి చూపిస్తున్నాను, చేతులు కూడా నీట్గా ఇలా లోపలికెళ్ళి చేతి పెట్టి ప్రతి మూల దగ్గర ఇలా తీసుకుంటూ తిప్పుకుంటూ కుట్టాలి. ఎట్లా పడితే అట్లా కుడితే కరెక్ట్గా రాదు, నీట్గా అనిపించదు. మనకు లోపలికి కూడా తిరగమల్లు ఉండదు, బయటికి తిరగమల్లు ఉండదు, అంత లోపలికే పోతుంది. ఈ విధంగా కుట్టాలి. చూడండి మీకైతే అర్థమవుతుందని అనుకుంటున్నా. మీరు ఎంతవరకు అర్థం చేసుకురో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నాకు కూడా తెలుస్తుంది కదా ఇంతమంది నేర్చుకురు నేను చూపిస్తే అని, ఒక తృప్తి అనేది ఉంటుంది కదా. అందుకనే చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఈ పక్కన బెల్ నొక్కి పెట్టుకోండి. నేను వీడియో పెట్టంగానే మీ దగ్గరికి వస్తుంది చూడొచ్చు. పెడుతున్నా, ఇక మధ్యలో బంద్ చేశాను కానీ ఇప్పుడైతే పెడుతున్నా. ఇగో మొత్తం చేతి కుట్టినాక ఇగో తిరగమల్ల ఇట్లా, మంచిమల్ల ఇట్లా, రెండు విధంగా ఇట్లా రెడీ అవుతుంది. మధ్యలోకి పట్టుకొని కరెక్ట్గా ఇట్లా చూసుకోవాలి. చూసుకొని మన కొలత బ్లౌజ్ ఏదైతే ఉందో అది చూసుకోవాలి ఎంత ఉందనేది. చేతి రెండు సేమ్ ఉన్నాయా లేదా, సేమ్ ఉన్నాయి 1/2 ఇంచ్ ఎక్కువ ఉంది, కుట్టులో కోతుంది. ఇది సంఖ అనేది కరెక్ట్ రాకపోతే కూడా ఇగో ఇట్లా చూపిస్తున్నాను చూడండి. ఇగో సేమ్ వచ్చింది,
కొంచెం కూడా ఎక్కువ లేదు, హాఫ్ ఇంచ్ పైన మాత్రమే ఉంది. ఇక్కడికి ఈ నుంచి లోత్ అనేది నీట్గా రాలేదు కాబట్టి కట్ చేశాను. ఇవి ఇట్లా. ఇప్పుడు ఇంకో చేతు సేమ్ అక్కడ ఒక పీస్ అతికిచ్చి ఇది ఎట్లా కుట్టామో అదే విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు రెండు చేతులు ఇదే విధంగా కుట్టుకోవాలి. గల్లా చేతులు మొత్తం బ్లౌజు